ఇప్పుడు చూసుకుంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన నాయకులు చూసాము, కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వస్తున్నారు. లైక్ ఏంటంటే రీసెంట్గా గజ్వాల్ ఎమ్మెల్యే అయిన మన కృష్ణమోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి చేరుతున్నారు అనమాట. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మా కాంగ్రెస్ అది ఒక పార్టీ కాదు, అది అది ఒక అలగా కూటం, అలగా జనాల కూటం. అంటే ప్రతిరోజు ముఖ్యమంత్రి దాంట్లో ఇప్పుడు ఏదో వచ్చిన కొత్త వచ్చిన ఊపులో హంగామా చేసేసారు, కొంతమంది ఆవేశపడిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అది ప్రామిసులు ఇప్పుడు ఏముంది, వాళ్ళు ఏదో ప్రామిసులు చేసి చేర్పించారు, ఏ ప్రామిసు నెరవేర్చలేరు. చేర్చినప్పుడు చెప్పని మాట, ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫారంతో గెలిచిన వాడికే మంత్రి పదవి అన్నాడు. మరి వీళ్ళందరం చేర్చుకున్నప్పుడు మంత్రి పదవి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని కదా, మరి ఏవి ఇవ్వరా ఇవ్వనని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ఇప్పుడు వచ్చేసినాక వాడు వెనక్కి వెళ్ళడేరు నీ ధీమా. అవును, వచ్చేసినాక మళ్ళీ వెనక్కి ఎక్కడ వెళ్తాడు, ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? అందులో కేసీఆర్ గారు చెప్పేశారు, కేటీఆర్ చెప్పారు, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చినా చేర్చుకోమని ఆల్రెడీ ముందే చెప్పారు. కనుక చేర్చుకుని వాళ్ళ పడుంటారు. నా దానం నాగేందరు ఏం చేస్తాడు? వచ్చాడు ఇప్పుడు కాదంటే పోతాడా? పోతే అక్కడ చేర్చుకుంటారా? అయిపోయి ఉంటాడు. ఇలాగూ ఒక్కొక్కరిని చేర్చేటప్పుడు అబద్ధాలు చెప్పి అవి చెప్పి ఆశలు చూపించి చేర్చుకున్నారు. ఇప్పుడు ఏమీ లేదు, బీ ఫామ్ ఎవడు కాంగ్రెస్ నుంచి గెలిచాడు వాడికే అంటున్నారు, అయిపోయేది. ఆడ బుద్ధి జరుగుతుందో నిన్న అసెంబ్లీలో సబితక్కనే మనిషేనా? రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాగా మాట్లాడుతున్నాడా? ఒక సీఎం హోదాగా కల్చరు, ఆ డిగ్నిటీ, ఆ మర్యాద ఏమో నిలబెడుతున్నాడా? అది ఆవిడ పట్టుకుని అక్కలు నమ్ముకుంటే ఇది జూబ్లీ బస్ స్టాండ్లో అడుగు, ఏమైనా బుద్ధి ఉందా మనిషి? ఆవిడ లైఫ్ కెరీర్ ఎంత? ఆవిడ 15 ఏళ్ళు సుదీర్ఘ ముఖ్యమంత్రి, వాళ్ళ ఆయన ఆవిడ భర్త మంత్రి, ఆయన భర్త మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు పుట్టలేదు రాజకీయాల్లోకి. పెద్ద చిన్న మర్యాద సీనియారిటీ ఏమి లేకుండా ఆడకక్కలు నమ్ముకుంటే మునిగిపోతారు. నోరు నా తాటి పట్ట, అది అది కల్చర్లెస్ నోరు. ఒక సీఎం అయినా కూడా అప్పుడు చంద్రబాబు పక్కన సామంతరెడ్డిగా ఉన్న రోజుల్లో వాగేవు, సోనియా గాంధీని ఇష్టం వచ్చేట్టు మాట్లాడావు, అవన్నీ చంద్రబాబు లెక్కలోకి వెళ్ళి నువ్వన్నీ వాగినా. ఎందుకంటే సామంతరెడ్డివే కనుక అప్పుడు ఆయన వెనకాల ఉన్న తోకవే కనుక నీ మాటలు ఆయన లెక్కలోకి వెళ్ళినాయి. అవును, తర్వాత ఓటుకున్నట్టు కేసులో దొరికావు, రవంత్ రెడ్డి అయ్యావు. రవంత్ రెడ్డి అయిన ఈయనకి ఓటుకున్నట్లు కేసు దొరికినాక కూడా ఆ కేసు కూడా ఆయన అకౌంట్కి వెళ్ళింది చంద్రబాబు. సో ఇప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోవాలి కదా. అయ్యో ఇప్పుడు సీఎంని అయ్యా మనం కొంచెం గౌరవంగా మాట్లాడాలి. మరి రిప్రజెంటింగ్ 5 crores ఆఫ్ తెలంగాణ పీపుల్, 5 కోట్ల తెలంగాణ ప్రజలకు మనం రిప్రజెంట్ చేస్తున్నాం, కొంచెం గౌరవంగా మాట్లాడాలి. లేదు అసలు, అది ఎందుకని డిఎన్ఏలో ఉంటే కదా కల్చరు, డిఎన్ఏలో లేదు. అది ఒక వీధిరుడి కల్చర్, ఒక రియల్ ఎస్టేట్ పరిపాలన ఏముంది, ఉన్న అబద్ధాలు, శ్వేతపత్రాలు కొన్నాళ్ళు, మేడిగడ్డను కొన్నాళ్ళు, బస్సుకి బస్సులు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి, ఆటో డ్రైవర్కి ఏం జరిగింది, దళిత బంధు డ్రామా, దళిత బంధు ఇచ్చామని ఒక మీటింగ్ పెట్టడం తప్పితే లోపలికి వెళ్తే అనేక మందికి పెండింగ్ ఉన్నాయి. షో చేయటము, అబద్ధాలను ప్రమోట్ చేసుకోవటము, డ్రామా చేయటము, నోటి దోల తీర్చుకుంటే తప్పితే పరిపాలన లేదు. నోటి దోల, నోటికి వచ్చినట్టు మాట్లాడటం, పేగులు మెళ్ళలో వేసుకుంటా, ఎవరైనా విన్నామా ఇంతవరకు సీఎం అని మాట్లాడటం? రేవా కేసీఆర్ మాట్లాడారు, ఎప్పుడు ఉద్యమం టైంలో మాట్లాడారు. ఉద్యమ పోరాటం మీరు, ఉద్యమ పోరాటం అప్పుడు మాట్లాడతాం. ఒక సీఎం అయినాక ఆయన ఎప్పుడైనా ఇంత చిలరతరగా మాట్లాడటం చూసామా? సీఎం అయినాక అసెంబ్లీకి వచ్చి పేగులు మెళ్ళలో వేసుకుంటాను, మిమ్మల్ని 20 అడుగులు పాతాళాలు తొక్కుతాను, ఎవరన్నా వింటున్నావా? ఇంత కల్చర్లెస్. ఇప్పుడు ప్రజలు ఫీల్ అవుతున్నారు, ఎంత తప్పు చేసావు. ఒక సింహాన్ని పక్కన కూర్చోబెట్టి చిట్టెలుకొని తీసుకొచ్చి మనం ఇక్కడ నెత్తిని పెట్టుకున్నామే అని ప్రజలు ఫీల్ అవుతున్నారు. సార్, ఇప్పుడు ఈ వాదన ప్రతివాదనలు అనేవి రాజకీయాల్లో నార్మల్గానే ఎప్పటి నుంచో జరుగుతున్నవే, కానీ రీసెంట్గా మన తెలంగాణ అభివృద్ధి కోసం చూసుకుంటే లైక్ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అని చెప్పేసి ఏవైతే 3 నగరాలు ఉన్నాయో అది కాకుండా వేరే నగరం కూడా సృష్టిస్తాము, క్రియేట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు కదా, అది అభివృద్ధికి సంబంధించిందే కదా. మాటలకి గేట్లకు పేదలకి లేదంటారమ్మా, అంటానికి ఏముంది, ఎన్నైనా అనేచ్చు. నేను ఇస్తాంబుల్ అదే న్యూయార్క్ చేస్తానని కూడా అనేచ్చు. ఆయన అన్నీ నోటికి వచ్చింది మాట్లాడతాడు. ఈయనేమో ప్రజలు డబ్బులతో కొనుక్కునే సీఎం అయ్యాడు,
ఏమైనా మాట్లాడతాడు, ఏముంది రేపు దిగిపోతాడు, రేపు వెంకటరావు ఛాయ్ అనేదో చెప్పాడు ఆయన ప్లాన్లో, కానీ మేము మళ్ళీ దీన్ని సమీక్షించి మేము అంటే ఇప్పుడు ప్రతి చూడరాదు సమీక్షిస్తున్నాం, మళ్ళీ సమీక్షిస్తున్నాం, సమీక్షించి దాని యొక్క ధరని సమీక్షిస్తున్నాం. తప్పులు ఉన్నాయంటే మరి తప్పులు ఉంటే టక్టగా మార్చచ్చు కదా. అంటే ఇప్పుడు నేర్చుకోడు ఎల్బోడు మీ కార్ డ్రైవింగ్ లైసెన్స్, కార్ డ్రైవింగ్ లైసెన్స్ కోసమని కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. అట్లాగ మీరు ప్రభుత్వ రన్నింగ్ లైసెన్స్ కోసమని నేర్చుకుంటున్నారా? ఇప్పుడు నేర్చుకుంటాం ఏంటి, సమీక్ష చేయటం ఏంటి? మీరు ఇఫ్ యూ ఫైండ్, ఇఫ్ యూ సే దిస్ ఈజ్ అ ఫాల్ట్, ఇక్కడ ఈ తప్పు జరిగింది, ఇక్కడ ఈ తప్పు జరిగింది అని చెప్తున్నారు కదా, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు కదా, ఇప్పుడు ఆ తప్పులను కరెక్ట్ చేయండి, మళ్ళీ సమీక్ష ఏంటి అంటే కాలయాపన. మీరు చెప్పినన్నీ అబద్ధాలు, అక్కడ జరిగింది వేరు, మీరు అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని భ్రమలోకి తీసుకెళ్ళి ఆశలు చూపించి తీసుకెళ్ళారు. ఇవాళ మీ భ్రమలో తొలగిపోయింది, ప్రజలకు భ్రమలు తొలగిపోయి ఈ కాంగ్రెస్ అనేది ఇది అస్తవ్యస్తమైన పార్టీ, ఇది ఒక అవినీతికి ప్రతీక ఈ పార్టీ, దీంట్లో నాయకులే కానీ కార్యకర్తలు లేని పని, ప్రజల ఆమోదం ఉందని డబాయింపు తప్పితే ప్రజల ఆమోదం లేదు. మన ఇది 60 సీట్లు ఏదో వీళ్ళు పెద్ద ప్రజలు వీళ్ళని చించుకుని వచ్చారు, 64 సీట్లు వస్తే 46 సీట్లు ఓడిపోయారు కదమ్మా, 39+10 8 కమ్యూనిస్టు అన్ని సీట్లు ఓడిపోయారు కదా, మీరు సగానికి సగం సీట్లు పైగా ఓడిపోయారు ప్రజలు, సగం సీట్లు పైగా మిమ్మల్ని ఓడించారు ప్రజలు, 60లోనే గెలిపించారు. ఏదో మీకు 100 సీట్లు 110 సీట్లు ఇచ్చినట్టు 120 సీట్లు ఇచ్చినట్టు కహానీలు ఎందుకు? 110 సీట్లకి 100 సీట్లు ఇచ్చేస్తే మాకు మొత్తం ప్రజలు మాకు ఆమె 60 ఇచ్చారు మీకు, మాకు 40 39 ఇచ్చారు, మిగతా 8 వాళ్ళకి ఇచ్చారు, 8 వీళ్ళకి ఇచ్చారు, ఒకటి అంటే మీ ఏమైంది 39 40 8 16 ఏమైంది 56 సీట్లు ఓడిపోయారు. 56 సీట్లు ప్రజలు మిమ్మల్ని తొంగలో దొక్కారు, 39 సీట్లు ఓడిపోయిన మమ్మల్ని ప్రజల్ని భూస్థాపితం చేశారు, మట్టి కరిపించారు, గుడ్డు కరిపించారు వాగారే, మరి 56 సీట్లు మట్టి కరిపించారు మిమ్మల్ని ఏమనాలి ప్రజలు, మేమేమనాలి, మిమ్మల్ని గోచితో నిలబెట్టారన, మమ్మల్ని బట్టలోడు తీసి బీఆర్ఎస్ని బట్టలోడు తీసి నిలబెట్టారు ప్రజలు అన్నారు. ఏది 39 సీట్లే వచ్చినందుకు, మరి మీకు 50 సీట్లు వచ్చినందుకు మిమ్మల్ని కడ్రాయర్తో నిలబెట్టారు అన్నారా? మాట్లాడాలంటే ఎలాగైనా మాట్లాడదు, పద్ధతిగా ఒక గౌరవంగా ఒక స్థాయిలో ప్రజలు ఎన్నుకున్నాక కమ్మ. ఏమైతే పార్లమెంటు అనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో నెంబర్ గేమ్, ఎట్లా అయినా ఏమైనా నెంబర్ ఎవరికి ఎక్కువ వస్తే వాడు, కనుక ఆ నెంబర్ గేమ్లో మీరు గెలిచారు, పాలించండి, మంచి పేరు తీసుకురండి, మంచి పాలన చేతకాక మీలో మీరు అంతర్గత కుమ్ములాట్లు పెట్టుకుని నెక్స్ట్ ఎవడు రెండో కృష్ణుడు ఎవడు రెండో కృష్ణుడు ఎవడు అనే పోరాటం జరుగుతుంది. రెండో కృష్ణుడు రెడీ అయిపోయాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి ముందే చెప్పాడు, మొదటి కృష్ణుడు అప్పుడే రేవంత్ రెడ్డి అన్నప్పుడు నాకు సోనియా గాంధీ ప్రామిస్ చేసింది నువ్వే కా సీఎం అని, కానీ ఇప్పుడు కాదు కొంచెం ఆగమంది అని అప్పుడే చెప్పాడు ఆయన. సో ఇప్పుడు రెండో కృష్ణుని రెడీ చేస్తున్నారు, అది కూడా ఎందుకు చేస్తున్నారు రెండో కృష్ణుని? ఆదాయం, డబ్బుల కోసం. ఇప్పుడు ఆ పార్టీకి ఏంటంటే కాంగ్రెస్ యొక్క దుష్ట నీతి ఏంటంటే ఏ పార్టీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న ఏ స్టేట్ అయినా సరే సంచులు మూటలు సూట్ కేసులు కేంద్రానికి చేరాలి, వాళ్ళ అధిష్టానానికి చేరాలి, అటువంటి వాళ్ళ సామంతులు సుంకం కట్టినట్టు కట్టాలి. సో అది రేవంత్ రెడ్డి వల్ల కాదు, వాళ్ళు ఎదురు చూసేంత సూట్ కేసులు రేవంత్ రెడ్డి మామూలు ఉనే చంద్రబాబు పక్కన సామంతుకి దానికి ఇండస్ట్రీలు మామూలు రియల్ ఎస్టేట్ చేసిన వాడు తప్పితే ఈ కోట్ల సూట్ కేసులు మొబలైజ్ చేయటం అతని వల్ల కాదు. వేరే వెంకటరెడ్డి ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టు, పెద్ద పెద్ద ఇండస్ట్రీతో లింకులు ఉన్నాయి, సో ఆయన కోట్ల సూట్ కేసులు మొబలైజ్ చేయగలడు. సో అది మొబలైజ్ చేసే అతను అడుగుతున్నాడు ఇవన్నీ నేను చేయాలి, మళ్ళీ నేను సీఎం కాదు అతను నాకేం పని, అతను చేసుకోమానండి ఓకే అని అతను. సో దాంతో ఇప్పుడు నువ్వే సీఎంవి, నువ్వే ఇవన్నీ చేసి సూట్ కేసులు పంపించు, నువ్వే సీఎంవి, ఆల్రెడీ అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది, అందుకనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా నాతో పాటు సమానంగా సీఎంకి అర్హత ఉన్నవాడు వెంకటరెడ్డి అని ఆయన అంటాము, ఈయన కూడా రేవంత్ అవసరం లేదు నేను చాలు సమానం చెప్పడానికి అని ఈయన అంటాము. సో ఇవన్నీ ఐ డెవలప్మెంట్స్, సో ఇవి జరుగుతాయి అవుతాయి. కొన్నాళ్ళు ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఇంకా ఎలక్షన్కి ఒక సంవత్సరం ఉందనగా బట్టి విక్రయ మార్క మూడో, ఎందుకంటే అప్పుడు ప్రజల్ని మోసం చేయడానికి ఇదిగో దళితుడిని మేము సీఎం చేసాం, దళితుడిని సీఎం చేసాము,
వాళ్ళు అన్నారు చేయలేదు, ఇది మేము చేసేసాం, దళితులు బట్టి వారి ముఖ్యమంత్రిని చేసాం అని మూడో ముఖ్యమంత్రిగా మూడో కృష్ణుడిగా అతన్ని. ఇట్లా సీఎంఎల్ని చేంజ్ చేయడం వల్ల లాభం ఏం లేదు కదా, ప్రజలకు నష్టమే జరుగుతుంది కదా సార్? ప్రజల నష్టం వాళ్ళకి అది అవసరం లేదమ్మా. ప్రజలు వాళ్ళని ప్రజలు మభ్యపెట్టడమే కాంగ్రెస్ పాలసీ, ప్రజల పరిపాలన చేయటం వాళ్ళ పాలసీ కాదు. ఏనాడు వాళ్ళు 70 ఏళ్ళు ఏనాడు ప్రజలకు అవసరమైన పరిపాలన ఏనాడు చేయాల. ప్రజల్ని మభ్యపెడుతూ ఏదో ఇందిరాగాంధీ ఏదో చేసేస్తుంది, సోనియాగాంధీ ఏదో చేసేస్తుంది, రాజీవ్ గాంధీ ఏదో చేసేస్తాడు, రాహుల్ గాంధీ ఇలా ప్రజలను ఒక మభ్యపెట్టడమే, ఆ కుటుంబాన్ని చూపించి మభ్యపెట్టి నడపడితే ప్రజాపాలనగా చేయలే. ప్రజాపాలనగా వాళ్ళు కనుక మా స్వతంత్రం వచ్చినాక చేసుంటే ఇప్పటికి మన దేశం స్వర్గధామంగా ఉండేది. అవును, అన్ని వ్యవస్థలను బ్రష్ పట్టి చేశారు కదా ఇవాళ కదా, మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సీట్లు అవుతున్నాయి. అందుకనే కాంగ్రెస్ అనేదాన్ని ఎందుకు ప్రజల్లో వ్యతిరేకించాలంటే, కాంగ్రెస్ భారతదేశం యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టింది, భారతదేశం యొక్క క్యారెక్టర్ని దెబ్బకొట్టింది. అది భారతదేశంలో అవినీతి చేస్తే ఇవాళ కాదు దొరుకుతుంది, అవినీతి కాదు క్యారెక్టర్ని దెబ్బకొట్టేసింది. ఆ క్యారెక్టర్ దెబ్బకొడితే ఆ క్యారెక్టర్ని మళ్ళీ మలుచుకుని అవటానికి కాలం సమయం పడదు, అదే జరుగుతుంది. వీళ్ళు వ్యక్తిత్వాన్ని, భారతదేశం అంటే అవినీతి దేశం, భారతదేశం దగ్గర డబ్బులు పెడితే ఏమైనా అయిపోతాయి, భారతదేశంలో ఏ వ్యవస్థ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలు, ఏమి అవసరం లేదు, భారతదేశంలో చదువుకున్నా చదువుకోకపోయినా రిజర్వేషన్లు పెట్టుకుని పదవుల్లో కూర్చోవచ్చు, ఉద్యోగాలు వెళ్ళిపోవచ్చు, రాజకీయ రికమెండేషన్లు ఉంటే చాలు. సో ఒక అస్తవ్యస్తమైన భారతదేశం ఈజ్ నథింగ్ సిస్టమేటిక్ కాదు అనే ఒక స్థితికి దిగజార్చేశారు. ఓకే, ఎనీథింగ్ కెన్ బి డన్ ఇన్ ఇండియా అని ఫారినర్స్ త్రో మనీ యూ కెన్ డూ ఎనీథింగ్, డబ్బులు విసిరేస్తే ఏమైనా చేయొచ్చు భారతదేశంలో అనే ఒక దౌర్భాగ్య స్థితికి భారతదేశ వ్యక్తిత్వాన్ని దిగజార్చారు ఈ కాంగ్రెస్. అవును, ఇవాళ దాని నుంచి పైకి వెళ్ళటానికి ఒక్కొక్కటి స్టేజ్గా బయటకు వస్తున్నాం, ఇంకా అవ్వాలి పూర్తిగా వస్తున్నాం ఈ ఆ విషయంలో. అందుకని కాంగ్రెస్ని దుయ్యబట్టాలి, కాంగ్రెస్ని మళ్ళీ మళ్ళీ బతకనివ్వకుండా. కాంగ్రెస్కి ఎంతసేపు అధికారంలోకి వచ్చామా, పైకి ఎన్ని మూటలు పంపించాం, మనం ఎన్ని మూటలు సర్దుకున్నాం, ఇదే అంతేగాని ప్రజలకు ఏం చేసామనేది లేదండి. లేదు,